తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం విజయంతో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. దీంతో ఇప్పుడు తాజాగా త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలపై కాంగ్రెస్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బారస ఒక్క ఓటమితో మొదటి స్థానం నుండి 3వ స్థానానికి పడిపోయింది. 2వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ అధికారాన్ని సొంతం చేసుకుంది. 3వ స్థానంలో ఉన్న భాజపా ఇప్పుడు 2వ స్థానం కోసం తలపడుతోంది. అయితే ఈ క్రమంలోనే తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే 2 పర్యాయాలు పాలించిన కేసీఆర్ ఈసారి కాంగ్రెస్ చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు ప్రక్రియలో దూసుకువెళ్తోంది. అలాంటి ఈ తరుణంలో పార్లమెంటు ఎన్నికలకు సమయం కూడా దగ్గర పడుతోంది. దీంతో రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతున్నాయి. చాలామంది నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ అవుతున్నారు. అయితే కొంతమంది నేతలకు ఇది అలవాటే అయినా బీఆర్ఎస్కు ప్రధాన పిల్లర్గా ఉన్నటువంటి హరీష్ రావు కూడా పార్టీ నుంచి జంప్ అవ్వబోతున్నారని కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావుకు ప్రతిపక్ష నేత పదవి ఇవ్వకపోతే తప్పకుండా పార్టీ మారతారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినటువంటి బారస సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. ఈయన హరీష్ రావుకు దగ్గరి సన్నిహితుడు. ఈ విధంగా హరీష్ వర్గానికి చెందినటువంటి ఇంకొంతమంది నేతలు కూడా బీజేపీలో కాంగ్రెస్తో టచ్లో ఉన్నారట. ఇక త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హరీష్ రావు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లేదా బీజేపీలోకి ఏదో ఒక జాతీయ పార్టీలోకి జంప్ అవుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్పారు. ఇప్పుడు హరీష్ రావు హస్తం అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ లోకి హరీష్ రావు చేరితే బాగుంటుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఖమ్మంలో కాంగ్రెస్ కూడా బలంగా ఉన్న నేపథ్యంలో నామాను కూడా బీజేపీలో చేర్చుకుని అక్కడ పోటీలో నిలబెట్టాలని బీజేపీ ప్లానింగ్ చేస్తోంది. దీంతో హరీష్ రావు లాంటి కీలక నేతలను పార్టీలోకి లాగేందుకు సకల ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. ఇదే తరుణంలో కోమటిరెడ్డి ఈ కామెంట్స్ చేయడంతో హాట్ టాపిక్గా మారాయి. బీఆర్ఎస్లో అలజడిని రేపుతున్నాయి. ఇప్పటికే అయోమయంలో ఉన్న గులాబీ అధినేత కేసీఆర్కు ఇప్పుడు అల్లుడు హరీష్ కనుక జంప్ అవుతే కేసీఆర్కు కన్నీరే మిగులుతుందని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి తన్నీరు దెబ్బకు కేసీఆర్ గుండెల్లో గుబులు పుట్టనుందా? ఇవన్నీ పుకార్లేనా? ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే లోక్సభ ఎన్నికల వరకు ఆగాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.